ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండము 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆజ్ఞలో ఇది ఒక ఆజ్ఞగా మనకు పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలని మనకు హెచ్చరిస్తూ ఉన్నా, మనలో చాలామంది అపరిశుద్ధంగా అపవిత్రంగా మారుస్తూ ఉన్నారు. 6 రోజులు పనిచేసి 7వ రోజు పని చేయకుండా ఉండాలని వాక్యం మనకు చెబుతున్నా కూడా, చాలామంది వాక్యమునకు లోబడక వారి ఇష్టానుసారంగా వారి వారి వృత్తులు చేసుకుంటూ వారి పనులలో నిమగ్నమైపోయి మందిరాలకు వెళ్లకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా విశ్రాంతి దినము అపవిత్రపరుస్తూ ఎటువంటి ప్రత్యేకత విలువ లేకుండా ఆ రోజును గడిపేస్తూ ఉన్నారు. నీవు దేవుని మాటకు లోబడి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే నీవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అనే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాము. ఈ వాక్యం వింటున్న మీలో ఒకవేళ ఇప్పటి వరకు విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోకుండా ఉంటే, ఇప్పుడైనా ఈరోజైనా మందిరాలకు వెళ్ళటం నేర్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.